ఉత్తరాంధ్రలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజా సంఘాలు హస్తిన బాట పట్టేందుకు సన్నద్దమవుతున్నాయి. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర అభివృద్ది రైల్వే జోన్ సాధన కోసం ఏర్పాటు చేసిన సదస్సులు సిపిఎం సిపిఐ పార్టీలతో పాటుగా ప్రజా సంఘాల నేతలు పాల్గొని తమ ప్రసంగంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఏపీకి ప్రత్యేక రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర హక్కుల సాధన సమితి నిరంతర కృషి చేస్తుందని నేతలు చెప్పారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ గోడ ప్రతికను ఆవిష్కరించిన నేతలు ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలపై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల రాయితీలో వివక్షత విడనాడి విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు కేబినెట్ లో ఉన్నప్పటికీ ప్రత్యేక రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ లాంటి అంశాలపై ప్రసంగించడం లేదని అన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుండి కూడా సమీకరించి పెద్ద ఎత్తున చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇవాళ 3 జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన నాయకులతో కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు స్పష్టంగా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వారి ఏ పార్టీ వారైనా, ఎలాంటి భావజాలం ఉన్న వారైనా అందరూ కూడా అంగీకరించక తప్పని పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఎందుకంటే ఇంతకుముందు ఒక్కొక్కరు ఒకటి ఓవరీగా మాట్లాడేవారు, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. 100 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం, ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మేము మాట్లాడమే కాదు, సాక్షాత్తు ఇవాళ కేబినెట్ మినిస్టర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా మాట్లాడారు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు సిట్ దర్యాప్తు అన్నారు. అది ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియదు. అది మరి ఇంకా ఎన్ని నిలబడుతుందో, ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారు, అసలు తీసుకుంటారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అందరూ వాళ్ల వాళ్లే ఉన్నారు కాబట్టి. అందరూ ఇవాళ అధికారంలో ఎవరైతే ఉన్నారో వారికి ఆప్తులుగా ఉన్న వాళ్లు, వాళ్ళు చుట్టూ తిరుగుతున్న వాళ్లు, వారి ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్లు, వాళ్లే ఇవాళ దాని చుట్టూ ఉన్నారు. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నా, విభజన హామీల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ ఏదైతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్నారో ఆ ప్యాకేజ్ ఇవ్వాలి. విభజన హామీలు ఒక్కటైనా సక్రమంగా నెరవేర్చారని అడుగుతా ఉన్నాం. విశాఖ రైల్వే జోన్ ప్రకటించడానికి ఎవరు అడ్డం వస్తా ఉన్నారు? ఎందుకు నువ్వు రైల్వే జోన్ ప్రకటించడం లేదు? మరి ఇవాళ ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ లేదు కదా, అయినా సరే ఒరిస్సాలో రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని దాన్ని ప్రకటించడంలో. మరి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు, సైల్ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న ఒప్పందం ఉండి విభజన బిల్లులో అంశం పొందుపరిచి ఇవాళ దాన్ని కూడా పట్టించుకోవడం. 40 మాసాల్లో ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారు, మీరు చేసింది ఏమిటో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఒక్కటైనా మీరు సమగ్రంగా నెరవేర్చారా? ఈ విషయంపైన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. మన దౌర్భాగ్యం ఏమంటే రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి అయినదానికి కానిదానికి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, కానీ ఇద్దరు కూడా నరేంద్ర మోడీ గురించి ఒక్క మాట మాట్లాడలేరు. అసలు మోడీని తలుచుకుంటేనే ఇద్దరికి ఒంటికి వస్తారు, ఇద్దరు ఒంటికి పోసుకుంటారు. నిజంగా మీరిద్దరు కలిసి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కూడగట్టి 25 మంది లోక్సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి మోడీ దగ్గరకు పోతే మనకి ఈ రకంగా అన్యాయం చేస్తాడా అని నేను అడుగుతాను. ఒక్క మాట పోరాటం తర్వాత అందరం కూడా కలిసికట్టుగా వెళ్లి మా రాష్ట్రానికి అన్నింటిలో అన్యాయం చేస్తా ఉన్నారు, ఇదిగో మీరిచ్చిన లెక్కలే ఇవి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధుల్లో కూడా మాకు అన్యాయం జరుగుతా ఉంది, విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా కనీసం
మన్మోహన్ సింగ్ గారు చెప్పినట్టుగా 5 ఏళ్లు కూడా ప్రకటించలేదు. నిజంగా ప్రత్యేక తరగతి హోదా ప్రకటించి ఉంటే, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా పరిశ్రమలు వచ్చి ఉండేది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని డీఏజీ ప్రభాకర్ పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను